హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇది ఫేక్ ఏం కాదు, జెన్యున్ కంపెనీ, ఇది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. గూగుల్ అయినా సెర్చ్ చేసుకోండి. ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యి ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్ వచ్చేసి నాదే. హాయ్, హలో, వెల్కమ్ టు ఫార్మింగ్ లవ్స్. నేను మీ హేమంత్. ఈరోజు వీడియో వచ్చేసి బొప్పాయి గురించి. అదే, బొప్పాయికి ఈరోజు రిడోమిల్ నీళ్ళు పోస్తున్నాము. ఇదండి రిడోమిల్ గోల్డ్. ఇది వచ్చేసి 1/2 కేజీ ప్యాకెట్, సింజెంటా కంపెనీ. ఇప్పుడు అంతా పొగడ్ర కాకుండా అంత ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 1/2 కేజీ ప్యాకెట్లో 10 ప్యాకెట్లు ఉంటాయి. ఇట్లాంటి 50 గ్రాముల ప్యాకెట్లు ఇవ్వండి. ఒక ప్యాకెట్లు వేసిస్తారు. మొత్తం 10 ప్యాకెట్లు ఉంటాయి. మేము 6 ప్యాకెట్లు 12 ట్యాంకులకు వచ్చేటట్టు. ఇది వచ్చేసి ప్లాంటోమైసిన్. ఇది 250 గ్రాములు 12 ట్యాంకులకు వేసాము. ఇదిగోండి, ఇంకా వాటర్లో కరిగిపోద్ది. మనం చింపేం పోయవలేదు. ఇప్పుడు ఇదెందుకు పోస్తున్నాం అంటే, ఇట్లా చెట్లు తెగుళ్ళు వచ్చుంటాయి కదా, వర్షాలకి ఏరుకుళ్ళు అట్లాంటివి వస్తాయి. అందువలన ఇట్లా పోస్తున్నాము. ఈ వర్షానికి కొన్ని ఉరకెత్తాయి. ఒక 5 ఎకరాల్లో మంది 5 ఎకరాలు 5 ఎకరాల్లో దాదాపు 15 మొక్కలు దా పోయి ఉంటాయి. గాలికి వర్షానికి అంతా చెట్లన్నీ వంగిపోయాయి. చూడండి ఎలా వంగాయో, పెద్ద పెద్ద చెట్లు కానీ. ఇట్లా వంగిన చెట్లే మంచిగా కాస్తాయి కాయలు. అంటే చిన్నప్పుడు ఫస్ట్లో నుంచే వంగి లేస్తే అప్పుడు బాగా వస్తాయి కాయలు. కానీ దండి, మేము ఇప్పుడు మొదటి మీద నుంచి కింద అదే మట్టి కాడి నుంచి పైకి ఒక బెత్త ఎత్తు నుంచి నీళ్లు దారాల పోస్తున్నాము ట్యాంకులతోటి. అట్లా అంటే ఏమైనా మొదలుకి పైన తెగులు ఉన్నా కానీ పోద్ది. దానికి పోస్తే కాడ కొనాగి లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు. చిన్నగా చూసుకొని పోయాలి, ఎందుకంటే పేపరు ఇంకా లావ్ అయిపోయినాయి కదా మొదళ్ళు. కానీ ఒక్కో చెట్టు కాడ 3-4 సెకండ్స్ ఉంటున్నాము. అంటే నీళ్ళు లోపలికి వెళ్ళాలి కదా, మొదటి కొనాగి మొదటి మీద పెడితే లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. అదిగోండి, ఇప్పుడు అట్ట పెట్టామా, ఇంకా మొదటి లోపలికి వెళ్ళిపోతాయి కింద ఏర్లోకి. అప్పుడు తెగులు రాకుండా ఉంటుంది. డ్రిప్లు అయినా వదలవచ్చు, డ్రిప్లు అయితే మొత్తం నానుద్ది. ఇట్లా అయితే త్వరగా అయిద్దని, అదైనా త్వరగానే అయిద్ది, ఎవరినే వాటర్లో వదిలేది. ఎట్లయినా ఎట్లా సేఫ్గా ఉంటే అలా చేసవచ్చు. ఇప్పుడు 2 ట్యాంకులు పోసాము ఇప్పుడు దాకా. ఇంకా లాస్ట్లో అయిపోయింది. ఇంకో లాస్ట్లో ఒకసారి ఉంటే నాన్న పోస్తున్నాడు. ఇదిగోండి, ఇంకా అన్ని చెట్లకి పూతలు అన్నీ వచ్చేసాయి. దాదాపు 3 నెలల దాకా అవుతుంది ఇంకా పంట. ఇదిగోండి, ఇప్పుడు అవి కాయలు కాయలు ఉన్నాయి కదా, ఇంకా కొద్ది పెద్ద పువ్వాలు వస్తుంది. ఇంకా పువ్వులో నుంచి కాయ వస్తుంది. అవి కానీ మీకు షార్ట్ వీడియోలోనో పెద్ద వీడియోలోనో అప్డేట్ చేస్తాను. చూడండి పోసే విధానం. మేము ఇప్పటికీ 3 సార్లు పోసాము ఈ రిడోమిల్ గోల్డ్ నీళ్లు. 2-3 సార్లు ట్యాంకీ తోటి, ఇది వచ్చేసి 4వసారి. ఎందువలన అంటే చిన్నప్పటి నుంచి పోస్తే ఈ ఏరుకుళ్ళు రాకుండా ఉంటాయి అందువలన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.